సిబిఐటి కల్చరల్ ఫెస్ట్ 2021 అన్నది కింద చూసేసాం కదా, హడావుడి అంతా కూడా చాలా హంగామా. అసలు ఎక్కడ చూసినా స్టూడెంట్స్ కల్చరల్ కింద ఉంది. రేపే ఫైనల్ డే అంటున్నారు, మేబీ ఇంకా ఈరోజు స్పోర్ట్స్ డే కూడా జరుగుతూ ఉన్నాయి కింద. ఇక్కడ చూద్దాము కొంచెం, స్టూడెంట్స్ కిట్ కూడా ఏదో చేస్తూ ఉన్నారు. వీళ్ళు చూడండి ఏదో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఒకసారి వెళ్తాం. హాయ్ హాయ్ హాయ్. Yeah, I'm fine. How all about you? Yeah, which group you are and which? Actually, we are from Chaya. Okay. So we are doing a skit. We are doing a skit practice here. Okay. For tomorrow's cultural evening. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అన్నారు కదా, ఆ స్క్రిప్ట్ అనేది మీరు ఓన్గా చేసుకుంటారా లేకపోతే మీ ఫ్యాకల్టీస్ ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా? ఓన్గా చేసుకొని మేమే మొత్తం ప్రాక్టీస్ అంతా మాదే ఉంటుంది. కరోనాదా? ధ్రోవన్, బాబీ రోహన్, రోహిత, సరయు. హీరోయినా? హీరో ఇప్పుడే వచ్చాడు. హీరో స్కిట్ హీరో. హాయ్ హీరో, కమాన్ కమాన్. కెమెరా ముందుకు వస్తేనే గ్లో వస్తుంది. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. అందరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి అంటే యాక్చువల్గా ర్యాగింగ్ అనేది జూనియర్ సీనియర్స్ చేస్తున్నారా? సీనియర్స్ డ్యాన్స్ ఏంటి, శేఖర్ మాస్టర్ డైలాగ్ లాగా ఉంది ఇక్కడ. కానీ ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు ఇది? ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. డైలీ స్టే బ్యాక్ ఉంటూ, కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా స్టే బ్యాక్ ఉండుకుంటూ ప్రాక్టీస్ చేసి స్క్రిప్ట్ రాసుకొని చేస్తూ ఉన్నాం. వెరీ గుడ్. మార్నింగ్ రావడం, లేట్ నైట్ వరకు కాలేజ్లో ఉండడం కొంచెం బాగుంది ఫీల్. ఎడ్యుకేషన్ అప్పుడు ఉంటారా? ఇది కొంచెం బాగుంది. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు కాబట్టి అందరం కొంచెం ఉత్సాహంతో చేస్తాం. ఎలా బాగుంది? టేస్ట్ బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? చికెన్ బిర్యానీలా ఉందా లేకపోతే మటన్ బిర్యానీలా ఉందా ఎట్లా? చాలా బాగుంది. నాకు పనీర్ బిర్యానీ లాగా అనిపిస్తున్నాడు. అంటే నిన్న చూస్తే బిర్యానీ అనిపించింది. ఎస్, అదే మీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అది ఇంకేముంది? చాక్లెట్ బాయ్. ఇంకా ఫస్ట్ ఇయర్స్ అయినా చాలా మంచిగా కలిపేసుకున్నారు, అందరు చాలా మంచిగా చూసుకుంటారు సీనియర్స్. ఎందుకంటే ర్యాగింగ్ అన్నది చాలా మేజర్ ఇష్యూ ఎవ్రీ కాలేజ్లో. జూనియర్స్ని సీనియర్స్ని ఇలా కలుపుకుని వెళ్ళిపోతున్నారంటే ఇట్స్ గ్రేట్. ఎన్ని అవర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చేసే స్కిట్? అసలు ఏమైనా థీమ్ ఉందా లేకపోతే? అసలు మా థీమ్ ఈసారి శృతికి మా థీమ్ వచ్చేసి రిసర్జెన్స్. సో ఒక 10-12 మినిట్స్ వస్తుంది మా స్కిట్ అంతే. దీనివల్ల మీరు ఏమైనా మెసేజ్ పాస్ చేస్తారా? మెసేజ్ పాస్ చేస్తాం మా స్కిట్ ద్వారా. సో 2 స్కిట్స్ వల్ల వీఆర్ బ్యాక్ కదా, రిసర్జెన్స్ అంటేనే అర్థం అది. సో ఆ థీమ్ మీద వీఆర్ బ్యాక్ అని చెప్పడానికి అని చెప్పి మేము మెసేజ్ అనేది చేద్దాం అనుకుంటాం. సో బేసిక్లీ 2 స్కిట్స్ చేస్తున్నాం శృతికి. సో 2 డిఫరెంట్ మెసేజెస్ ఇస్తాం అన్నమాట ఈసారి. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ టైం ఆఫ్లైన్ జరిగేది కదా, ఇప్పుడు మరి ఆన్లైన్ అన్నది ఇప్పుడు స్పెషల్గా జరుగుతుంది, అది కూడా త్రూ మన టీవీ అన్నది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ వన్ అండ్ హౌ డూ యూ ఎక్స్పీరియన్స్? సో ఫస్ట్లీ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఆన్లైన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ ఆల్ త్రూ అవుట్ ది ఇయర్స్ బికాస్ ఐ నో హౌ ద వైబ్ గోస్ డ్యూరింగ్ ద ఫెస్ట్. We are missing the vibe of all people together, but I think we are meeting it with online. Ante at least koncham yes college feeling back vachindi maaku after 1 year because of this fest. Exactly. అసలు ఉండేదేమో అని భయపడ్డాం. ఇది చాలా లక్కీ. ఎందుకంటే లాస్ట్ కరోనా టైంలో మొత్తం అందరిని లాక్ చేసేసారు కదా, లాకప్లో ఉన్నారు కదా అందరూ, లాకప్లో అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు?
అప్పుడు ఏంటంటే చాలా డిప్రెస్గా ఏం లేదు, కాలేజ్ లేదు, ఏం లేదు, ఏంట్రా ఇది. ఇలా ఇలా 10 డేస్ మంచిగా అనిపించింది, హాలిడేస్ వస్తున్నాయి కదా ఎంజాయ్ చేయొచ్చు అని. ఇంకా అది అలా ఎక్స్టెండ్ అవ్వడంతో అందరు డిప్రెస్డ్ అయిపోయారు మెల్లిమెల్లిగా. సో డిప్రెషన్ లోంచి సప్రెషన్, సప్రెషన్ లోంచి డిప్రెషన్, వెరీ మచ్ ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉండి, అండ్ దట్ ఇస్ హౌ మా కిడ్స్ కూడా కొన్ని అలానే వి ప్లాన్ బ్రేకప్ అయ్యింది లాస్ట్ టైం. నో ఐ యామ్ నాట్, ఐ యామ్ సింగిల్. సమ్టైమ్స్ అన్ని అలా అవుతా ఉంటాయి, ఇలా అలాంటి సీరియస్. అందుకే థీమ్ రిసర్జెన్స్ అని పెట్టాం, అలా అయినా కానీ వి ఆర్ గెట్టింగ్ బ్యాక్ అని చెప్పి మేము థీమ్ అలా పెట్టుకున్నాం. మై నేమ్ ఇస్ షరణ్, ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఛాయా. ఛాయా ఇస్ ఎ క్లబ్, ఫిల్మ్ క్లబ్. ఎన్ని డేస్ పట్టింది అంటే అన్న స్క్రిప్ట్ రైటింగ్ అంతా మీరే చేశారు? నేను కాదు, వీ హ్యావ్ అ స్క్రిప్టింగ్ టీమ్. స్క్రిప్టింగ్ టీమ్ వాళ్ళు మొత్తం టైప్ చేసి ఒక టైపిస్ట్ లాగా పెట్టుకుని దే టైప్ ద హోల్ స్క్రిప్ట్ అండ్ ఒక బండిల్ ఆఫ్ 9 pages స్క్రిప్ట్ మేము రాసుకుని వీఆర్ వెరీ ప్రొఫెషనల్లీ డూయింగ్ దిస్. అంటే మీకు కూడా ఆడిషన్స్ అని, అందులో సెలెక్షన్స్ అని, థీమ్ బాగుంటేనే సెలెక్ట్ చేయడం అని అన్నది కూడా వ్యాలిడిటీ ఉంటుందా అక్కడ? అవునవును, దేర్ ఇస్ దిస్ లిస్ట్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్స్, దాంట్లో మన స్కిట్ ఉండాలంటే వీ హ్యావ్ స్క్రూటినీస్ అనమాట. లైక్ 1, 2, 3 స్క్రూటినీస్ చేశాక మా స్కిట్ వాళ్ళకి నచ్చితే, అది బాగా అందరు నవ్వుతారని వాళ్ళు అనిపిస్తే దే విల్ కన్సిడర్ ఇట్ ఫర్ ద కల్చరల్ నైట్. అందరు నవ్వించాలి అందులో థీమ్ అయితే. ఎస్, ఇఫ్ ఇట్స్ అ కామెడీ స్కిట్ ఖచ్చితంగా నవ్వించాలి, ఎమోషనల్ స్కిట్ అయితే ఏడిపించాలి. ఏది అందులో ఒరిజినాలిటీ ఉంటుందో అదైతే పండించాలి ఖచ్చితంగా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే మీరు పండిస్తారని నాకు ఇప్పుడో వీళ్ళందరూ కూడా పైన చూశాను, మా బుల్లి తమ్ముడు బాగానే చెప్పాడని. అయ్యో, తమ్ముడు చెప్పాడు బాగా. సో మీ అందరిది కూడా స్కిట్ చూడడానికి రేపు నేను ఖచ్చితంగా వస్తాను. ఓకేనా? ఆల్ వెల్కమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ బ్లాక్లో ఉన్నాము. సో ఇక్కడ కూడా వేరే సింగింగ్ అండ్, ఇందాక మనం స్కిట్ చూసాం కదా, సింగింగ్ గ్రూప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి, హాయ్, మీరు ఎందులోనే ఉన్నారా? ఛాయా క్లబ్ అంటే ఇప్పుడు అదే స్కిట్ జరుగుతుంది కదా, డ్యాన్స్. ఐ మీన్ యూడిసి డ్యాన్స్ క్లబ్. వీళ్ళందరూ డ్యాన్స్ గ్రూపు, సింగింగ్ గ్రూపు, అందరూ కూడా క్లబ్ అయి వెళ్తున్నట్టున్నారు. చూద్దాం వీళ్ళు ఎంత హడావుడి చేస్తున్నారో, ఎంత హంగామా చేస్తున్నారో చూద్దావు. ఇదిగోనండి, ఏ తెలుసు, హాయ్ మగువా మగువా, హలో 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 మ్యామ్, నమస్కారం. నమస్కారం. అంటే కోవిడ్ మర్యాద అది? లేదు మ్యామ్, నార్మల్గా మేము పాటిస్తాం అలానే. వెరీ గుడ్ బాయ్ అనమాట. థ్యాంక్స్ మ్యామ్, అలవాటు అయిపోయింది. ఓకే, అంటే మీరు కూడా ఛాయా గ్రూపేనా? లేదండి, మాది సెపరేట్గా సింగింగ్ క్లబ్ ఉంటుంది, చైతన్య గీతి అంటాం మేము. సో లైక్ మేము సింగర్స్ అందరం ఒక చైతన్య గీతి క్లబ్, ప్లస్ ఇన్స్ట్రుమెంటల్ క్లబ్ అనేది చైతన్య వాద్య అని ఇంకోటి ఉంటుంది. సో మేము ఇద్దరం కలుస్తాము, లైక్ వీ కొలాబరేట్ టు పర్ఫామ్ ఎనీ లైక్ పర్ఫార్మెన్సెస్ సంథింగ్ లైక్ దట్. అంటే అండర్ ఛాయా గ్రూప్ ఏమేమి వస్తాయి, డాన్సింగ్ అండ్ స్కిట్సా, లేకపోతే ఏంటి? అసలు చెప్పారు ఛాయా గ్రూప్ ఫ్రమ్ డాన్స్ అనేది. ఛాయా ఇస్ ద ఫిల్మ్ మేకింగ్ క్లబ్ ఆఫ్ సిబిఐటి అండి. అంటే బేసికలీ దే టేక్ ఆర్ టీజర్ వీడియోస్ అండ్ దే మేక్ దేర్ ఓన్ క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫీచర్ ఫిల్మ్స్ అండ్ అలాంగ్ సైడ్ దట్ దే హెల్ప్ అస్ యునో మా వర్క్ని బయటకు ప్రపంచానికి కరెక్ట్గా కనిపించేటట్టు దే మేక్ అవర్ వర్క్ విజిబుల్ ప్రాబ్లీ. పంచానికి కనిపించేటట్లు చూపిస్తారని చెప్తున్నారు గర్వంగా. ఆఫ్కోర్స్ అండి, వెరీ గుడ్, ఎస్ ఎస్, వీఆర్ అప్రిషియేటింగ్ యూ, బట్ స్ట్రాంగ్గా చెప్తున్నాం మేము అంతే. డూ సపోర్టర్స్ లైక్ చాలా గట్టిగా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఛాయా ఛాయా క్లబ్ లైక్ లిటరలీ టేక్స్ ఎవ్రీ లైక్ పర్ఫెక్ట్ లైక్ ప్రాక్టీస్ ఆఫ్ అస్ అండ్ లైక్ దే అట్లీస్ట్ సేవ్ విత్ దెమ్ సో దట్ లైక్ వీ కెన్ అట్లీస్ట్ రివ్యూ అవర్ ప్రాక్టీసెస్ ఆఫ్టర్ వర్డ్స్ అన్నట్టు. యాక్చువల్లీ మీలో ఉన్న టాలెంట్స్ని బయటకు తీసి అంతే కదా దాన్ని ప్రపంచానికి చూపిస్తారు. వాళ్ళ డెడికేషన్ ఇస్ రియలీ స్కేరీ మ్యామ్. అంటే సమ్ టైమ్స్ ఆర్ ప్రాక్టీస్ కమ్స్ టు, ఐ మీన్ లైక్ ప్రాక్టీస్ చేస్తుంటాము, వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్, బట్ దెన్ దే వాంట్ టు షూట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో
వాళ్ళు పెట్టుకునే యాంగిల్స్ కానీ దే డెడికేషన్ ఇస్ లైక్ మేము 6-7 వరకు ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు దే స్టే అండ్ దే అంటే మీకు గైడెన్స్ ఎవరిస్తారు దేనికి మ్యామ్ అంటే క్లబ్ ఎవ్రీ క్లబ్ హ్యాస్ ఎ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది సో ఇప్పుడు ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉంటారు పక్క ఖచ్చితంగా క్లబ్కి మా ప్రెసిడెంట్ ఇంకా లైక్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవ్రీబడి కొలాబరేట్ అండ్ మేము ఫ్యాకల్టీస్ అండ్ కోఆర్డినేట్ అయ్యి మాకు లైక్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఉంటారు దే విల్ గివ్ అస్ ద టైమింగ్స్ అండ్ లైక్ వాళ్ళు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద ఈచ్ క్లబ్ విల్ డిసైడ్ లైక్ వాట్ టు పర్ఫామ్ అండ్ లైక్ హౌ టు పర్ఫామ్ వెన్ టు పర్ఫామ్ అండ్ everything will be decided by the faculties as well as the executive board of each club annatu ante meeku idi cheyali adi cheyali ani vaallu vista untara ante it's a democratic process and ante like we all sit together and we all give our ideas edi chesthe baaguntadi ee sari idi ani we all and dan paina president tan opinion sir vice president and then we all collaborate together it's a creative process that we do it together okallu ante it's everybody's opinion counts and ikkada that's what we believe in and any days mundu meer practice ki cheyal ante year ippudu year ayipoyindi ippudu and next year dan gurinchi ippudu nunchi plan chesukuntuntara ha ante next year ki ippudu nunchi ante we'll just pool in the ideas ma'am kani we'll be active annattu general ga we clubs will be active but at the shruti at the time of shruti we have a specific performance kavati general ga aithe like pertaining to పర్టైన్ టు చైతన్య గీతి ఇప్పుడు ఎవ్రీ సింగర్ హ్యాస్ దర్ ఇన్స్టాగ్రామ్ లైక్ సోషల్ మీడియాస్ దెల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ది ఇయర్ అన్నట్టు కానీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఇట్లా వెన్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వీల్ క్లబ్ వీ కొలాబ్ టుగెదర్ అన్నట్టు అండ్ దెన్ లైక్ వీ పుట్ అప్ ఎ పర్ఫార్మెన్స్ ఓకే అంటే ఎన్ని సాంగ్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు రేపటి దానికి రేపటికి 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు 4 సెపరేట్ 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మ్యామ్ మాకు రేపు సో లైక్ ఈచ్ సెట్ వీ హ్యావ్ 7-8 సాంగ్స్ ఎస్ మినిమమ్ some sets go until 10-15 songs also and we try to and there is a lot of raw talent in CVIT ma'am so we try to give a chance to every singer possible yeah and you have to give a stage for everyone at a certain point of time and we believe this is a perfect stage college lo if you're giving a performance in your annual fest your confidence as a singer boosts up and after that year completing you can get the chance from outside also na no ante like ippudu manam grow avutunte we will have like contacts berutunte kada ma'am obvious ga so like people will approach us if you have any like if you are like satisfactory then people will approach us as well like and we have if you have really talented means they can come and exactly. No ma'am we are really talented in first place no, I'm not saying that talented means then only na offers will come your foot yes and yes you need not to go outside for searching another or somewhere we give that credit to college ma'am ante the outlet that college gives us is really great ante meer chustunte in our recent future we have had Krishna Tejaswi from Jammers band is from our college ma'am our college alumni and Amrita Varshini she is a playback singer she guided us in our first year akka also and Abhijit bhaiya he is also a playback singer he sang few songs and you know that outreach we get from college as CVIT is really impactful ma'am maako it's a very great platform frankly and we did not see any other college fest as this I mean having this much prominence okay, as such very good all the very best for tomorrow thank you ma'am what maguva come on maguva aa song enti idi adi combination ah no I'm actually a singer yeah okay, along with this no just to show that we use my instruments also I just carried the guitar mainly I'm a singer we have guitarist also but mainly everybody in the group knows how to play the guitar or the keyboard so scales and chords yeah it's a collaborative process between Vadya and Geeti we collaborate a lot you know the singing club and the instrumental club and me singing club lo basics raani vaallu kuda join avvacha బేసిక్స్ అంటే ఉంటాయి మ్యామ్ ఇప్పుడు రెండు మూడు అట్లీస్ట్ వీ హ్యావ్ టు లైక్ వీ కాంట్ ఇట్స్ ఆల్రెడీ లైక్ ఒక 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లైక్ పీపుల్ విల్ బి లైక్ అలా ఉన్నప్పుడు వీ డూ ఎక్స్పెక్ట్ సమ్
రూల్స్ విచ్ ఆర్ లైక్ బేసిక్ మ్యామ్, దే ఆర్ బేసిక్స్ రాకుండా ఉండకూడదు కదా. అంటే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు టీచర్ ఫ్యాకల్టీ అన్న ఉంటారా, ఇప్పుడు సరిగా మా రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా, జాయిన్ అవ్వచ్చా, అది నేను అడిగేది. ఇంట్రెస్ట్ ఇస్ వాట్ వీ కన్సిడర్ ఫస్ట్. ఇంట్రెస్ట్ తోని ఇఫ్ దే ఆర్ డెడికేటెడ్ టు క్లబ్, ఇఫ్ దే ఆర్ డెడికేటెడ్ టు లెర్నింగ్, ఇట్లా వీ ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు గివ్ అవర్ పర్ఫార్మెన్స్, ఇన్ ఆర్డర్ టు గివ్ ద పర్ఫార్మెన్స్ లిటిల్ మోర్ వాల్యూ, వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ దట్ దే ఆర్ టేకింగ్ పార్ట్. లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీసావు ఇంట బయట అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోన రూపమా అంతులేని నీ శ్రమ, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగున, నీలగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకి మూలం నువ్వేగా, సా గమపమాగ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని తవే నీరెక్కలు నారెక్కలు చాచి పోతామీ దిక్కులు ఆ చుక్కలు దాటి, పర్వంలో రాదారి ఆకాశం అయిందే, పై పైకెళ్ళాలన్నదే చకోరి, పదరా చోటికి చోటికంటానా, నీతో ఏ చోటికైనా వెంటనే రానా చెక్కోరి, పందెమునా పందెమునా నే ముందరో నువ్వు ముందరో చూద్దా, మొదట మాటని మాట్లాడగలదెవరో, మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో, తొలిగా మౌనాలని మోగించగలదెవరో, ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో, ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడు, ఆ క్షణం ఇంకెప్పుడు, కాలం ఎప్పుడు, ఆ క్షణం ఇంకెప్పుడు. ఇస్ వెరీ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. ప్రాక్టీస్ అంటే ఎంత బాగుంది, ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అని కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుంటుంది కాదు, నేను ఇలా పెట్టి వినాల్సి వచ్చింది చెక్కోరి అంటే వాల్యూమ్స్ పెంచేస్తామన్నమాట. ఎక్కువ చేయలేదు, సెకండ్ టైం సింగింగ్. అవునా, అంటే మీరు ఏ గ్రూప్ నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. వెరీ గుడ్. Which year? I'm second year. I'm in first year. First year CSE. So all groups. Everything is collided here. Ante anta kalisi chestam andaram. No, very nice, very nice.